పది పాటలు దాగి భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి అంటారు. నేను అంటున్నా కేసీఆర్, మార్చాల్సింది భారత రాజ్యాంగం కాదు, నిన్ను మారుస్తారు ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను మార్చబోతున్నారు, జాగ్రత్త అని చెప్పి నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా హెచ్చరికలు చేస్తా ఉన్నాను. కేసీఆర్ కేసీఆర్ ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు అంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. కేసీఆర్ ఈ రోజు 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేసీఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆర్టికల్ 3 ద్వారా మరి రాష్ట్రం పెట్టుకోవచ్చనే ఉద్దేశంతో ఆర్టికల్ 3 ద్వారా పొందపరచుకోవాలనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన విషయాన్ని దయచేసి గమనించాలని చెప్పి సందర్భం కోరుతాను. కేసీఆర్ కేసీఆర్ నిండు సభలో గత 2 సంవత్సరాల కిందట రాజ్యాంగం గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి గొప్ప మాట్లాడిన వ్యక్తివి. ఈ రోజు రాజ్యాంగం గురించి తప్పులు మాట్లాడుతున్నారు కేసీఆర్, రాజ్యాంగం ముట్టుకుంటే కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 100 గజాల లోపల పాతి పెడతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా హెచ్చరించాల్సింది. కేసీఆర్ కేసీఆర్ నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజ్యాంగంలో పొందపరిచినటువంటి అంశాలను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పించాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది. ఈరోజు
బరి తెగించి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలను ఇతర పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగాన్ని తూట్లు కొట్టేటువంటి వ్యక్తివి నువ్వు కేసీఆర్. ఇంత నీచమైన వ్యక్తివి. ఈ పదవి నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజ్యాంగం మార్చాలనుకునేది మా మాట మీద నువ్వు ఉన్నట్టయితే నువ్వు రాజీనామా చేయి. ఎందుకంటే రాజ్యాంగం మీద నువ్వు గెలిచినావు. రాజీనామా చేసి ప్రజలకు రా. అప్పుడు మా సత్తా ఏందో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో నీకు చూపిస్తాను. సందర్భంగా ఏది ఏమైనా సోదరులారా, కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా, రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, దయచేసి సోదరులారా, తెలంగాణ ఏదైతే కేసీఆర్ యొక్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తాం, ఖండించి వంద గదాల లోతుకు బాధపడతామని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి కార్యక్రమం అన్నది కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తూ ముగిస్తాను. జై జై కాంగ్రెస్.